नेल्लूरु जिल्ला विंजुमूरु मंडलंलोनी सीए सांबशिवरावु द्विचक्र वाहनालपै मेरुपुदाडुलु निर्वहिंचारु। विंजुमूरुलोनी बंगला सेंटर्लो सरैन ध्रुवीकरण पत्रालु लेनि वाहनालकु चलाना विधिंचारु। 18 संवत्सराल लोपु पिल्ललु वाहनालु नडिपिते कठिन चर्यलु तीसुकुंटामनि हेच्चरिंचारु। वाहनालु नडिपे प्रति ओक्करू ट्राफिक निबंधनलु तप्पनिसरिगा पाटिंचालनि सूचिंचारु। వాహనదారులు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని లేని పక్షంలో జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు। వైఎస్ఆర్ గారి స్టాట్యూ దగ్గర వీక్ జెయిన్ కండక్ట్ చేయడం జరిగింది। ఈ రోజు వెన్నమూరు సిబ్బంది సహాయంతో దాదాపు డ్రైవింగ్ లైసెన్స్ లేని బళ్ళు ఎక్స్క్లూడ్ చేస్తేనే మైనర్ డ్రైవర్స్ 20 మెంబర్స్ ని ట్రై చేయడం అన్నది జరిగింది। అంటే 18 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి పిల్లలు అలా పేరెంట్స్ బళ్ళు గాని లేదా ఇంటి చుట్టుపక్కల ఉన్న బళ్ళు గాని తీసుకొని వచ్చి ఈ విధంగా మాకు పట్టిపట్టడం అన్నది జరిగింది। సో వీళ్ళందరికీ కూడా మైనర్ డ్రైవింగ్ కింద ఫైన్ ఇంపోజ్ చేయడం అన్నది జరుగుతుంది। అదే విధంగా ఈ బళ్ళన్ని కూడా స్టేషన్ తీసుకుపోయి వీళ్ళకి ఎవరైతే బళ్ళు ఇచ్చారో వాళ్ళందరిని కూడా పిలిపించి కౌన్సిలింగ్ చేయడం అన్నది జరుగుతుంది। వాళ్ళ కౌన్సిలింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఇదే బండి గాని సెకండ్ టైం గాని పట్టుబడితే పెనల్ సెక్షన్ కింద కేసులు రిజిస్టర్ చేయడం అన్నది ఓనర్ని కూడా లైబుల్ చేయడం అన్నది జరుగుతూ ఉంది। సో యాక్చువల్గా వీళ్ళకి మైనర్ డ్రైవ్ కింద 500 రూపాయల ఫైన్ ఉంటుంది। వీళ్ళు అనాథరైజ్డ్ పర్సన్స్ కాబట్టి టు డ్రైవ్ ద వెహికల్ వీళ్ళకి బండి ఇచ్చిన వాళ్ళకి 1000 రూపాయలు అడిషనల్గా ఫైన్ వేయటం అన్నది జరుగుతుంది। అదేవిధంగా వీళ్ళకి డిఎల్ లేదు కాబట్టి వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ కింద 1000 రూపాయలు ఫైన్ ఇంపోజ్ చేయడం అన్నది జరుగుతుంది। అంటే మొత్తం మీద మిగతా రికార్డ్స్ ఎక్స్క్లూడ్ చేసినా కూడా 2500 రూపాయల ఫైన్ వాళ్ళకి ఇంపోజ్ చేయడం అనేది జరుగుతూ ఉంది। దానికి తోడు మళ్ళీ ఇన్సూరెన్స్ కానీ లేకుండా పోతే దానికి కూడా 1000 రూపాయలు ఫైన్ ఇంపోజ్ చేయడం అనేది జరుగుతూ ఉంది। సో దయచేసి పేరెంట్స్ అందరూ కూడా గమనించాలి, లేదా మైనర్స్కి బళ్ళు ఇచ్చేటువంటి ప్రతి వ్యక్తి కూడా గమనించాలి। ఒక తప్పిదం కింద ఫైన్ 2500 రూపాయలు ఫైన్ పడ్డాక మళ్ళీ ఇదే బండి కానీ ఇలానే తోలితే ఐపీసీ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి బండి ఎవరైతే ఇచ్చారో వాళ్ళని ప్రాసిక్యూషన్ పర్పస్ కూడా పంపడం అనేది జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం। ప్రతిరోజు కూడా ఈ డ్రైవ్ మా పరిధిలో ఉన్నటువంటి 3 పోలీస్ స్టేషన్లో జరుగుతుందని నిన్న మొన్న కలిగిరి చేసాం, ఈరోజు వెన్నమూరు చేసాం, మొన్న 3 డేస్ బ్యాక్ కూడా ఇక్కడ చేసి ఒక 20 బళ్ళు ట్రై చేయడం అనేది జరిగింది। సో ఇటు పరిస్థితుల్లో కూడా మైనర్స్కి బళ్ళు ఇచ్చి పంపిస్తే తప్పనిసరిగా కేసులు నమోదు చేస్తాం। అదేవిధంగా ట్రిబుల్ రైడింగ్ కూడా బాగా ఎక్కువ, సెల్ ఫోన్ డ్రైవింగ్ కూడా బాగా ఎక్కువ ఉంది। చాలామందికి 18 సంవత్సరాల వయసు దాటిపోయిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు, డిగ్రీ చదివే స్టూడెంట్స్ ఉన్నారు, వీళ్ళందరికీ కూడా డ్రైవింగ్ లైసెన్స్ లేవు చాలామంది। సో 18 సంవత్సరాలు దాటిపోయి ఎడ్యుకేటెడ్ కంపల్సరీ డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది, ఆ డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకోవడానికి కూడా బాధ్యకిస్తున్నారు కాబట్టి వాళ్ళకై వాళ్ళు రియలైజ్ అవ్వాలి, లేదా వాళ్ళ పేరెంట్స్ అన్న వాళ్ళని గైడ్ చేయాలి, లేదా వాళ్ళ విద్యా సంస్థలన్నా గైడ్ చేసి వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకునే విధంగా వాళ్ళని మౌలు చేయాల్సినటువంటి అవసరం ఉంది। ఎట్టి పరిస్థితుల్లో డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినప్పుడు కూడా వితౌట్ డిఎల్ కింద 1000 రూపాయలు ఫైన్ ఇంపోజ్ చేయడం అనేది జరుగుతూ ఉంది। అదేవిధంగా కరోనా నేపథ్యంలో మాస్క్ లేకుండా చాలామంది బయట తిరుగుతూ ఉన్నారు, అలాంటి వాహనాలకు కూడా తప్పనిసరిగా ఫైన్ ఇంపోజ్ చేస్తాం, ప్రజలందరూ కూడా ఇది గమనిస్తారని కోరుతున్నాను।